పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని తెలంగాణ జిల్లా బచ్చన్నపేట ఎంపీడీఓ అనితకు కట్కూరు విఎస్ఆర్ నగర్ గ్రామాల సర్పంచులు వినతి పత్రం సమర్పించారు. గత ఏడాది కాలంగా ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు 10 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే బిల్లులు చెల్లించి కూలీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మా ఊర్లో మేజర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈజీఎస్ డబ్బులు రాలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఊకే రోజు వాళ్ళదే అయిపోతుంది. ఇంకా 150 మెంబర్స్ దాకా ఉంది. వాళ్ళకి ఆ డబ్బులు తొందరగా పే చేస్తే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు, లేదంటే మేము రాము అని చెప్పిస్తున్నారు. ఇంకా విఎస్ఆర్ గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ సంబంధించిన బిల్లులు గత సంవత్సర కాలం నుండి కట్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో విఎస్ఆర్ బిల్లు రెండు గ్రామాలు కలిపి సుమారు 10 లక్షల మేర ఉపాధి హామీ సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఉపాధి హామీ కూలీలు నేడు జరుగుతున్నటువంటి పనులకు వెళ్లాలంటే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు ఉదయం చేసుకుంటే నైట్ తినే పరిస్థితిలో ఉన్నటువంటి పేద రైతులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, ఉపాధి హామీ ఒక బాసరగా నిలుస్తున్న క్రమంలో ఉపాధి హామీ బిల్లులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది.